వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైజర్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడనట్లయితే పైన సజెషన్ లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మా ఊళ్ళో ఉన్న కేశవాలయం. ఇందులో ఇరువురి దర్శనం అంటే రాధాకృష్ణుల యొక్క దర్శనం ఒకేసారి జరుగుతుంది. అది ఎలాగో చూపిస్తాను, పదండి. ఇప్పుడు మీరు చూస్తుంది స్ఫటికలింగం గల 65 అడుగుల శివాలయం అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది, తప్పకుండా చూడండి. పైన స్క్రోల్ అవుతుంది సజెషన్ లో, సో తప్పకుండా ఆ లింక్ క్లిక్ చేసి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూడండి. ఇది గరుత్మంతుడి విగ్రహం అండి, కేశవుని యొక్క వాహనం. గరుత్మంతుడి స్టోరీ తెలుసో తెలీదో, ఆయన యొక్క తల్లి బానిసత్వం పోగొట్టుకోవడానికే ఈయనకు వాహనంగా మారుతాడు. ఆలయం ఎంట్రన్స్ అండి ఇది. ఈ ఆలయంలో రాధాకృష్ణులతో పాటు అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు. అష్టలక్ష్ములు అంటే ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా 8 మంది లక్ష్ముల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క లక్ష్మి విగ్రహం మీకు క్లియర్ గా చూపిస్తాను. కనిపించే విగ్రహం వచ్చేసి రాధాది. క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ టోటల్ ఆలయం మొత్తం కమలంలో అంటే పద్మంలో ఉంటుంది. సో వీళ్ళ ప్రేమకు గుర్తుగా హృదయంలో ఉన్నట్టుగా మీకు ఈ ఆలయాన్ని చూపించారు. చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఊళ్ళో ఈ ఆలయం చాలా స్పెషల్ అండి. మా ఊరు వచ్చేసి నొలకపేట తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అండి. చాలా బాగుంటుంది ఈ ఆలయం. చైతన్య తపోవన అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూస్తానంటే ఇది కూడా చూపిస్తాను. అండ్ మీ ఊర్లో ఇలాంటి స్పెషల్ గుళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడికి కూడా వచ్చేసి మీ ఊరు విశిష్టత, ఆ ఆలయాల దర్శనాలు అన్ని చూపిస్తాము. ఈ ఆలయంలో విష్ణు సహస్రనామంతో నిత్యం తులసీదళ అర్చన జరుగుతుంది, అంటే తులసి ఆకులతో అర్చన జరుగుతుంది. చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుని చూస్తుంటే దర్పణంలో వెనకాల రాధాదేవి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇదేనండి ఏకకాలంలో ఇరువురి దర్శనం. చాలా బాగుంటుంది. సో టోటల్ వ్యూ ఇదండి. చాలా చీకటి అయిపోయింది. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాను నేను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ తపోవనంలో వల్లభ విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అది చూపిస్తాను. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ పార్ట్ లింక్ చూడడం మర్చిపోమాకండి. పూర్తిగా శివాలయం ఉంటుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.